కోర్లు అంటున్నారు మన దగ్గర కలశాలు ఉన్నాయి కదా, ఆ కలశాలలో ఒక నక్షత్రంలో ఒక ప్రశ్న ఇక ప్రభువుని అమ్మ వాళ్ళు ఏం చేయండి చేయి చెప్పి ఉంచండి. కూర్చున్న వాడు కలశాలలో అంటే అక్షతలు రామారు అమ్ములు వేసే రాముడు వాళ్ళు చెప్పినప్పుడు శ్లోకం చెప్పినప్పుడు ఏం చేయమంటే అప్పుడు చేయండి, అప్పటిదాకా కాదు మళ్ళీ జ్యోతిని అప్పుడు చేయాలని అప్పటిదాకా మీరు కూర్చోండి. మీరు గ్లాస్ లో వాటర్ పోస్తున్నారు కదా, అక్కడ కలశాలు కలశంలో ఆ వాటర్ నచ్చినట్టు వేసి చేయి పంపేయండి. అంటే పూజకు ఉపయోగించేటువంటి సామాగ్రి కూడా ఆ వాటర్ని స్ప్రింకిల్ చేయండి. పూజా ద్రవ్యాలతో దేవ అమ్మవారి పై చల్లండి, తర్వాత మేమించనుకోండి. ఎవరు అక్కడ గణపతి పై చల్లండి, గణపతి పైన అమ్మవారి ధర చల్లి మేమించనుకోండి. దేవ ఆత్మాన్ని జాయిన్ అయ్యారు వాళ్ళ గోత్రం వాళ్ళని పెట్టుకుని చెప్పి సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నః మహాకాయ సూర్యకోటి సమర్ప నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వ ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహినే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ. ఓం శ్రీ ఓం దుర్గాయ నమః. అందరూ ఒకసారి ఓం దుం దుర్గాయ నమః. ఇది అమ్మవారి దుర్గా అమ్మవారి మూలం. ఈ రోజున చైత్రమాస బ్రహ్మోత్సవాలు మా దేవాలయంలో జరుగుతున్నాయి. కోటి పుష్పార్చనటువంటి కార్యక్రమం కూడా ఈ వసంత నవరాత్రులలో అత్యంత వైభవపేతంగా దుర్గా అమ్మవారి దగ్గర జరగడం, అదే సమయంలో మీరు ఇక్కడ ఈ శ్రీచక్ర నవామార్చన నవారణార్చన అలాగే దుర్గా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం నిజంగా మీ అందరి యొక్క సౌభాగ్యం. ఈ మాత మాటా కాదండి, మాత ఈ మాత కూడా మీకు అమ్మవారు కలిసి వచ్చింది మీకు. ఇది దినదిన ప్రవర్ధమానమై అత్యంత వైభవపేతంగా భవిష్యత్తులో ఇది ఉంటుంది. ఎందుకంటే దుర్గా అమ్మవారి ఇక్కడికి రావడమే మీ అందరి అదృష్టం. ఈ దుర్గా అమ్మవారి యొక్క విశేషం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం. దుర్గా అమ్మవారు అతి పురాతన నుంచి కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఆజ్ఞ మేరకు అర్జునుడు తపస్సు చేసి అమ్మవారి దగ్గర పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి దివ్య క్షేత్రం దుర్గా అమ్మవారి క్షేత్రం. ఇటువంటి దుర్గా అమ్మవారిని ఎంతో మంది మహర్షులు అలాగే జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు భగవత్పాదులు అమ్మవారిని దర్శించి అమ్మవారి దగ్గర శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారు. అందుకనే మనకి శ్రీచక్ర నవాపణార్చన అనేది చాలా విశేషం. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈ శ్రీచక్రం మీదే ఆధారపడి ఉంటుంది.
ప్రదక్షిణ చేసుకోండి ఇక్కడ ఉన్నవాడు
కూర్చోండి. క్రియాహీనం, భక్తిహీనం జగన్మాత యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుమే తాయేన వాచ మనసేంద్రియైవా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ముస్లిం చేసుకునే మనం బాగుండాలి, మనతో ఉన్నవాళ్ళు బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, అన్ని దేశాలు బాగుండాలి, అందులో బాగుండాలి. ఓకే, తప్పకుండా. అమ్మ ఆల్మోస్ట్ పూజ అయిపోయింది కదా, అమ్మ అమ్మకి మనం పోతురాజులు చూపించాం, నాట్యం ఆడాం, డబ్బులు వేసాం. మా కిరణ్ స్వామి వాళ్ళందరూ బాగా చాలా చేశారు. అయితే నాట్యం మన స్వాతమ్మ నాట్యం అమ్మవారు అడుగుతుంది కాబట్టి ఆ స్వాతమ్మ నాట్యం అమ్మవారు ఒకసారి చూపించి సామ్రాజ్యలక్ష్మీ ప్రదాతృపే పరదేవత భగవత శ్రీరాజ రాజేశ్వరీ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరే శ్రీ దుర్గా దేవతాజే నమో మహాపార్వతి పరమేశ్వర జనమహంస ఆనంద మంగళ దివ్య నీరాజు దేవు సుందరేశ్వరి ఈ రోజున అందరూ మీ అందరు తెలుసు చాలా మంది అర్చక స్వాములు వచ్చున్నారు, గురుగారమ్మ విజయవాడ నుంచి వచ్చున్నారు, శాండల్ శశిశంకర శాండల్ శర్మ గారు, ఇకపోతే మన శ్రీనాథ్ శర్మ గారు శాస్త్రీయ ప్రదర్శ నీఆర్ నుంచి వచ్చున్నారు, తమ్ముడు వెంకటపై శాస్త్రి మన తమ్ముడు అతను కూడా విజయశ్రీని ఉంటారు, వారు వచ్చున్నారు. అలాగే మన సాయి దత్తపీఠం శ్రీ విష్ణు దేవాలయం తరఫు నుంచి నేను నాతో పాటు మా మారుతి శర్మ గారు అలాగే మధుకర శర్మ గారు ఈ కార్యక్రమంలో, అది కాకుండా మా శ్రీనివాస్ గారు ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారనుకుంటాను. దాంట్లో ఉన్న దాము గారు అవ్వచ్చు, నాగమహేందర్ గారు, అలాగే శిరీషమ్మ, ఇంకా దాంట్లో ఉన్న సభ్యులు ఎవరెవరు ఉన్నారో దయచేసి వారందరూ ఒక్కసారి ఇక్కడికి వస్తే స్మృతి కమిటీ వాళ్ళు బ్రహ్మాండంగా పూజ జరిపించినటువంటి మన శాండిల్య శర్మ గారు వారికి మాట తరఫున సగౌరవమైనటువంటి ధన్యవాదాలు. నా మిత్రుడు శ్రేయవలాసి శ్రీ రఘు శంకరవంశి గారు వారి దత్తపీఠంలో ఉన్నటువంటి పూజారి గణమంతా వచ్చేసేసి ఈరోజు దిగ్విజయగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆన్ టైం స్టార్ట్ చేయడము, ఆన్ టైం ఎండ్ చేయడము వారికి ఒక క్రమశిక్షణ. నేను పర్ఫెక్ట్గా చేశాను సార్, ధన్యవాదాలు మా పాట కమిటీ తరఫున.